అయితే సుప్రీం న్యాయ వ్యవస్థకి ఒక ఒక ఆయుధం ఉంది. ఇఫ్ ఎనీబడి టాక్స్ అగెన్స్ట్ ది జడ్జెస్ ఆర్ జుడిషియరీ, కంటెంప్ట్ కెన్ బి ఇష్యూ. ఈ యొక్క ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేటటువంటి యాక్ట్ ద్వారా ఈరోజు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని కర్టైల్ చేయడం జరుగుతుంది. అంటే మనకున్నటువంటి న్యాయ వ్యవస్థలో న్యాయం నిజంగా కూడా ప్రజలకు అందకపోవడానికి ప్రధానంగా ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ లేదండి. అట్లీస్ట్ మనము ఓ సివిల్ సర్వీస్ ఓ గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ ఒక ప్రాసెస్ ఉంది, ఒక ట్రాన్స్పరెంట్గా దానికి ఒక రూల్ ఆఫ్ రిజర్వేషను, సోషియో కేటగరైజేషను, ఇది ఒక ప్రాసెస్ ఉంది. న్యాయ వ్యవస్థలు అది లేదు. ప్యూర్లీ పొలిటికల్ అపాయింట్మెంట్స్. అపాయింట్ అయ్యేటప్పుడు పొలిటికల్గా అవుతాడు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు వాళ్ళ వ్యక్తులు జడ్జెస్ అపాయింట్ అవుతారు, కాంగ్రెస్ టైంలో వాళ్ళు అపాయింట్ అవుతారు. అంటే జడ్జ్ అపాయింట్ అవ్వడము రిటైర్మెంట్ అప్పుడు కూడా తను నెక్స్ట్ ఏం కావాలనేటటువంటిది కూడా తన ఆధారపడే జరుగుతుంది. సో ఇట్స్ అ ప్యూర్లీ ఒక అన్డెమోక్రటిక్ ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి మనం తీర్పులు డెమోక్రటిక్గా ఎక్స్పెక్ట్ చేయడం అనేది సాధ్యం కాదు. వ్యవస్థలోనే ఉన్నటువంటి అది ఒక లోపం. జుడిషియరీ ఈజ్ నెవర్ అన్ ఇండిపెండెంట్. మనకు రాజ్యాంగంలో సెపరేషన్ ఆఫ్ పవర్స్ అని రాసుకోవడం జరిగింది, కానీ ఈరోజు ప్రెసిడెంట్ హ్యాస్ టు అపాయింట్ ఎ జడ్జ్. సడన్లీ ఇట్స్ ఎ పొలిటికల్ అపాయింట్మెంట్. మనం చూస్తున్నాం కేజీ బాలకృష్ణ చీఫ్ జస్టిస్గా ఉండి రిటైర్డ్ అయ్యి కొన్ని వందల కోట్ల రూపాయల యొక్క కరప్షన్ ఛార్జెస్ ఫేస్ చేస్తున్నాడు. అతను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ అయ్యాడు. సో తను రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఏమవ్వాలి అనేటటువంటిది ముందుగానే నిర్ధారణ జరుగుతుంది. ఎన్ని అన్డెమోక్రటిక్ కరప్ట్ యాక్ట్స్ని ఎండోర్స్ చేసి ఉండాలి తను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు అనేది మనం ఆలోచించాలి. ఇదే కక్రు ఇప్పుడు ఎస్హెచ్ఆర్సి చైర్మన్ తెలంగాణ ఉద్యమాన్ని అంచడంలో చాలా కీలక క్రియాశీలంగా పాత్ర పోషించినాడు. రిటైర్డ్ అవ్వగానే తనకు ఒక ప్లేస్మెంట్. సో మౌలికంగా మనము పెద్ద డెమోక్రసీ డెమోక్రసీ మనము కాపాడుకోవాలి, దీన్ని ఇంకేదో బాగు చేయాలి, రిపేర్ చేయాలి. సడన్లీ ఇఫ్ దెర్ ఈస్ ఎ సచ్ ఎ స్పేస్ వీ కెన్ థింక్ ఓవర్ ఇట్. సో వాట్ ఐ వాంట్ ఐ నీడ్ టు సే ఇస్ 60 ఇయర్స్లో న్యాయ వ్యవస్థలో ఇంతకుముందు మన మిత్రుడు అన్నట్టుగా సోషల్ జస్టిస్ లేదు, దర్ ఇస్ నో సోషల్ జస్టిస్ ఇన్ జుడిషియరీ. మొత్తంగా సుప్రీంకోర్టులో చూస్తే యూ వాంట్ ఫైండ్ ఈవెన్ 1% ఆఫ్ దళిత్స్. బీసీలు కనపడరు, ఎస్సీలు కనపడరు. మొత్తంగా హైకోర్ట్స్ మొత్తంగా చూసుకుంటే కూడా దెర్ ఇస్ నాట్ ఈవెన్ 1% ఆఫ్ జడ్జెస్ ఫ్రమ్ ది ఎస్సీస్ ఎస్టీస్ బీసీస్. దెన్ హౌ కుడ్ యూ ఎక్స్పెక్ట్ ఎ డెమోక్రటిక్ జడ్జ్మెంట్స్ ఆఫ్ సోషల్ జస్టిస్ ఫ్రమ్ ది హైయర్ జుడిషియరీ? ఇట్స్ ఇంపాసిబుల్. ఇంకెవరండి మిత్రులు?